గుడ్ ఈవినింగ్ మీ రాజేంద్ర వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి చర్చనీయ అంశం తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి రాజకీయ ఆరోపణలు అలాగే మాటల యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో త్రిముఖమైనటువంటి విమర్శలు రాజకీయ వివాదాలు అదే నేపథ్యంలో ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం రావణ కాష్టంలా ఉడికిపోతున్నది కేవలం రాజకీయాల వల్ల వ్యాఖ్యల వల్ల విభేదాల వల్ల. వీటన్నిటితో పాటు రైతు పరిస్థితి చూస్తే ఈ వివాదాల మధ్య దారుణమైనటువంటి విషాదంగా మారిపోయింది. ఇక రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో రాష్ట్రం అయితే కేంద్రం వైపు చూస్తుంది, కేంద్రమేమో రాష్ట్రమే బాధ్యత తీసుకోవాలన్నటువంటి వాద ప్రతివాదనలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన. ఎందుకని రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం ఏంటి, చేసిన డిక్లరేషన్స్ ఏంటి, అలాగే పార్టీలో ఉన్నటువంటి సమస్యల నేపథ్యంలోనే ఆయన పర్యటన జరిగిందని ఒక ఆరోపణ, ఒక భావన. మరొకటి, ఎలక్షన్స్ వస్తున్నాయి, దగ్గరకు వస్తున్న ఎలక్షన్స్కి దృష్టిలో పెట్టుకునే ఇవాళ జాతీయ నాయకుల్ని తెర మీదకు తీసుకొచ్చి మరింత జోష్ పెంచాలన్నటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందా అన్నటువంటిది కూడా ఒక మరో మాట. వాస్తవానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, విధానాలతో ప్రాణం పోసుకున్న తెలంగాణ, అంతేకాదు ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణ ఇవాళ అనేకమైనటువంటి ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారుస్తున్నటువంటి రాజకీయాల నేపథ్యాన్ని మనం విశ్లేషించవలసిన పరిస్థితిలో ఈ చర్చ. ఈ చర్చలో మనతో పాటు టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన TSEWIDC కి చైర్మన్గా కూడా ఉన్నారు. దట్ మీన్స్ పూర్తి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నారు. ఇక బెల్లయ్య నాయక్ గారు కాంగ్రెస్ నాయకులు, చాలా సీనియర్ ఆయన, అలాగే ఉద్యమ నేపథ్యం కూడా ఉన్నటువంటి బలీయమైనటువంటి కాంగ్రెస్ నాయకులు బెల్లయ్య నాయక్ గారు. ఇద్దరితో మన చర్చ ప్రారంభిద్దాం. మొదటిగా బెల్లయ్య నాయక్ గారితో మాట్లాడబోయే ముందు ఒక ఆరోపణ ప్రత్యారోపణ, మాటకు మాట ఒకసారి చూద్దురు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అలాగే టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్,